ఆదిలాబాద్ జిల్లాలోని కద్వాడ ప్రాజెక్టు కింద 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను అడ్డుకున్నారు రైతులు. కాంట్రాక్టర్తో వాగ్వాదానికి కూడా దిగారు. ప్రాజెక్టుకు 600 మీటర్ల కింద నిర్మిస్తే పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల కమిషన్ కొరకే చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారని ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆల్రెడీ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రైతుల దిగుబడి లేకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు జోగు పట్టే భూములలో ఇక్కడ తీసుకొచ్చి ప్రాజెక్టు కడితే ఆల్రెడీ జోగు పట్టే భూముల దగ్గర ప్రాజెక్టు కట్టితే ఆల్రెడీ రైతులు పంట దిగుబడి వస్తలేదు. ఇంకా ఇక్కడ ప్రాజెక్టు కట్టేసరికి ఆ దిగుబడి ఉండదు. ఇక్కడ ఉన్న ముంపు గురైన తర్వాత రైతులు చాలా అందులో చెంది ఆత్మహత్యలు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పాతకరాత్రి పోయే రూట్ ఉంది. ఈ చెక్ డ్యామ్ కట్టేస్తే ఏమవుతుందంటే ఆ ఊరికి వెళ్లే మార్గం కూడా ప్యాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఎటువంటి లాభం లేని జాగల ప్లేస్ లో దయచేసి డ్యామ్ కట్టి ఎవరిని నష్టపరచొద్దు. రైతుల ఆత్మహత్యలకు కారణం మాత్రము ఇక్కడ డ్యామ్ కడితే ప్రభుత్వం అవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ రైతుల చేసినటువంటి ప్రదేశంలో రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ ఒత్తిడి కారణంగా రాజకీయ బలహీనుల దగ్గర తీసుకొచ్చి కడుతున్నారు. రెండవది, ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగి ఉన్నది. ఒక ప్రాజెక్ట్ కింద ఇంకో ప్రాజెక్టు కట్టకూడదు. అది నియర్ అబౌట్ 1000 మీటర్స్ వరకు అయితే ఇది అంతకంటే దగ్గరలోనే ఉంది. ఇది కట్టడం వల్ల ప్రభుత్వం యొక్క డబ్బు వృధా అవుతుంది. దానివల్ల కాంట్రాక్టర్లకు లేక రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ లాభం కొరకే కడుతున్నారు. కానీ ఇది ఎవరి